ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వందలో ఎనభై మందికి పుచ్చు పళ్ళు ఉంటాయి అనేది వరల్డ్ వైడ్ ఉన్న సర్వే లెక్కల ప్రకారం ఉన్న వాస్తవం అంటే జీవితంలో అసలు పన్ను పుచ్చే అవకాశం లేనంత స్ట్రాంగ్ది ఆ దంతం పైన ఎనామిల్ అనేది అంత గట్టిగా రక్షణ కలిగిస్తూ ఉంటుంది అసలు అరిగిపోకుండా పుచ్చిపోకుండా మరి ఎలాంటి గట్టి నమిలినా కానీ దంతానికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా రక్షించుకునే వ్యవస్థ ఎనామిల్ కలిగిస్తూ ఉంటుంది మరి అలాంటి దంతాలు పుచ్చకుండా మరి ఉండాలి అంటే మీరు కంపల్సరిగా మానాల్సిన అతి ముఖ్యమైన ఒక మూడు నేను చెప్తాను ఈ మూడిటి వల్ల ఎక్కువ దంతాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మొట్టమొదటిది యాసిడిక్ ఫుడ్స్ కెమికల్ ఫుడ్స్ ఈ కెమికల్ ఫుడ్స్ యాసిడిక్ ఫుడ్స్ అంటే కూల్ డ్రింక్స్ ముఖ్యంగా ఎక్కువ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది ఇందులో కూల్ డ్రింక్స్లో సాఫ్ట్ డ్రింక్స్ ఇందులో కలిపే అసిడిక్ కెమికల్స్ అన్నీ దంతాలపై నుండి ఎనామిల్ని పాడు చేసేస్తాయి మన ఎనామిల్ చాలా గట్టిది మట్టిలో దంతాన్ని కొన్ని వందల సంవత్సరాలు పాతేసి ఉంచేసిన దంతం పైన ఎనామిల్ డ్యామేజ్ కాదు అతి తక్కువ టైంలోనే దంతాలపై నుండి ఎనామిల్ కెమికల్ ఎఫెక్ట్కి పోతుంది అందుకని ఎక్కువ భాగం కూల్ డ్రింక్స్ వల్లే ఈ దంతాలపైన ఉండి అనామెలు పోతుంది చాలామంది టెస్ట్లు కూడా చేసి ఉంటారండి దంతం ఎప్పుడన్నా పిల్లలకు ఊడుతుంది కదా ఈ ఊడిన దంతం కూల్ డ్రింక్స్ లేచి ఒక వారం రోజులు ఉంచేసేయండి అవుతుంది దంతం మెత్తగా అయిపోతుంది అంటే ముక్కలు ముక్కలుగా దంతం విరిగిపోవడానికి అవకాశాలు వచ్చేస్తాయి అంటే ఆ కెమికల్స్ అందులో ఉండి దంతాన్ని ఎంత డ్యామేజ్ చేస్తాయి అంటనే చూడవచ్చు అనమాట అందుకని అంత అసిడిక్గా ఉంటాయి ఇప్పుడు కూల్ డ్రింక్స్లో ఉండే కాన్సంట్రేషన్ తెలుసా మీకు పీహెచ్ టూ పాయింట్ ఫైవ్ పీహెచ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పీహెచ్ లోపు ఉంటుంది కూల్ డ్రింక్స్లో చూస్తే అంటే మీరు ప్లేట్ మీద మోషన్ అంటకపోతే యాసిడ్ పోస్తారా యాసిడ్ బాటిల్లో పిహెచ్ ఘాట్ ఎంత ఉంటుందో కూల్ డ్రింక్స్లో అంత ఘాట్ అయిన కెమికల్స్ ఉంటాయి అందుకని ఎక్కువగా కూల్ డ్రింక్స్ వల్లే ఎనామిల్ కంప్లీట్గా డ్యామేజ్ అవటం ఎనామిల్ డ్యామేజ్ అయిందంటే డైరెక్ట్గా లోపల దంతం బయటపడిపోతుంది అనమాట డెంటిన్ బయటపడుతుంది డెంటిన్లో ఇక నరాలు బయటపడతాయి ఇక అక్కడి నుంచి పుచ్చు ఇక అక్కడి నుంచి జువ్వు మంటాం ఎన్ని ఎనామిల్ డ్యామేజ్ అయితేనే దంతాలు జువు మనటానికి పుచ్చటానికి కారణం అనమాట అందుకని మెయిన్గా కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ కెమికల్స్ కలిపి తయారు చేసే స్టోర్డ్ టిన్డ్ ప్యాక్డ్ డ్రింక్స్ ఉంటాయి కదా రకరకాలుగా మీరు ఫ్రూట్ ఫ్లేవర్తో వచ్చేవి రకరకాలుగా ఇలాంటి ఏటిన్స్ అయినా కానీ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉంటే బాగుంటుంది కాబట్టి నిల ఉండటం కొరకు దాని ఈ కెమికల్ కాంపోజిషన్ యాసిడిక్ నేచర్ ఎక్కువ కలుపుతారనమాట అందుకని అవి మీకు బాగా మజ రావాలి కదా కిక్కెక్కాలి కదా తాగిన వెంటనే అందుకని అందులో కెఫిన్తో పాటు రకరకాలుగా కలుపుతూ ఉంటారనమాట ఇది ఫస్ట్ మానాలి నెంబర్ టూ అయితే మీరు మానాల్సింది వైట్ షుగర్ వైట్ షుగర్లో ఉండే ఈ పదార్థాలు కెమికల్ కాంపోజిషన్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు విపరీతంగా పెరుగుతాయి దాంతోపాటు బెల్లం కూడా అనుకోండి ఇవి చెడ్డ సూక్ష్మజీవులని విపరీతంగా పెంచుతాయి చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువయ్యే కొద్దీ దంతాలపై నుండి ఎనామిల్ని మెల్లగా అక్కడ పేరుకుని గారపట్టేటట్టు చేసి పాడు చేసేస్తూ ఉంటాయి అన్నమాట అందుకని పళ్ళు ఎక్కువ మందికి పుచ్చటానికి ఈ పంచదారతో చేసే పదార్థాలు ఎక్కువ తింటాం స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ మరి జాములు కానీ అట్లాగే బిస్కట్స్ కానీ విపరీతంగా పంచదార వాడతారు కదా ఐస్ క్రీమ్స్ కానీ ఇవి ఎక్కువగా పంచదార వాడేవి ఈ పంచదారతో వచ్చిన పదార్థాలు ఏవి తిన్నా సరే ఇందులో ఉండే కెమికల్ ఎఫెక్ట్ ఒక నష్టమైతే పంచదార ఒట్టిగా వారికి చెరుకు రసమే కాదు కదండీ అందులో ఉండే అనేక రకాల కెమికల్స్ ఎనామలు ఇరిటేట్ చేస్తాయి ఇవి చెడ్డ సూక్ష్మజీవులు బాగా పెంచేస్తాయి సూక్ష్మజీవులు ఎక్కువ పెరిగే కొద్ది ఏమవుతుంది తెలుసా అవి విడుదల చేసే వేస్ట్ మెటీరియల్ ఈ బ్యాక్టీరియాల నుంచి ఎసిడిక్ వేస్ట్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఇది దంతాలపైన పేరుకొని దంతం పైన ఉండి ఎనామిల్ని పాడు చేస్తుంది అనమాట అందుకని దీనికి ప్రధానమైన నష్టం అలా వస్తుంది అందుకని పంచదారతో ఉన్న బిస్కట్ చాక్లెట్స్కి కూల్ డ్రింక్స్కి ఐస్ క్రీమ్స్కి చాలామంది స్వీట్స్కి దంతాలు పుచ్చటం దంతాలు పోవటం అనేది అసలు చిన్నప్పటి నుంచి తీసుకుంటే చాలామందికి అసలు పాతిక ముప్పై పెళ్ళీడుకు లోపు వచ్చిన పిల్లలు ఎవరిని తీసుకున్నా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పళ్ళు పుచ్చిపోయి ఉంటున్నాయి కారణం ఏంటంటే ఈ ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇక మూడవది ఎంటీ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రెడ్తో చేసినవి పెట్లాంటివి దీంతో చేసే ఫాస్ట్ ఫుడ్లు మైదాతో చేసేవన్నీ అట్లాగే తెల్లటి పదార్థాలు వైట్ ప్రొడక్ట్స్ ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఎంటీ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఈ దంతాలపైన అది తెల్లటిగా పిండి పదార్థాలు పీచులు లేకుండా ఉంటాయి కదండి ఇవి ఎక్కువ పట్టేస్తుంటాయి అందుకని మీరు చాలా నమిలి తినేటప్పుడు కూడా చూడండి దంతాలకు పట్టుకుపోతుంటాయి బంక బంకగా ఇవి చెడ్డ సూక్ష్మ జీవుల్ని బాగా పెంచేస్తాయి దంతాలపైన గార పట్టేటట్టు చేస్తాయి వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా దంతాలకు గార పట్టినప్పుడు అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ గార పట్టిన దగ్గర అందుకని గార పట్టిన దగ్గర పన్ను పుచ్చటం పన్ను విరిగిపోవటం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట అందుకని వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి జీవితంలో మన దంతాలు చూడండి ఎంత గట్టివంటే మన అమ్మలు అమ్మమ్మలు ఇచ్చిన రోడ్లు బండలు తిరగళ్ళు ఇవన్నీ అరిగిపోతుంటాయి మన కళ్ళు ఎదురకుండా అరిగిపోవటం మనం చూస్తుంటాం కానీ నూట యాభై ఏళ్ళు దంతం అరగదు యాభై టన్నుల ఆహారం సుమారుగా నమ్ములుతావు జీవితకాలంలో యాభై టన్నుల ఆహారాన్ని నమ్మిలినా దీని సైజు అరగదు అంత గట్టి అనామేల్ని ఈ రకమైన అలవాట్లు పాడు చేస్తూ ఉంటాయి కాబట్టి వీటి వాడకం ఎంత తగ్గిస్తే దంతాల సంరక్షణ అంత మంచిగా ఉంటుంది కాబట్టి మీరు కాస్త మంచి ఆహారాలు పండ్లు నట్సు ఫ్రూట్స్ న్యాచురల్ డైట్ బాగా తేనండి న్యాచురల్ ఫైబర్స్ ఉండి చక్కగా దంతాలను క్లీన్ చేసి ఆరోగ్యకరమైన దంతాలు మీ సొంతం అవడానికి అవకాశం లభిస్తుంది అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం